అన్నా నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? మీ పేరు? ఉత్తయాచారి. ఉత్తయాచారి. ఏ ఊరు? చిక్కపల్లి. చిక్కపల్లి. ఏ మండలం? పానగల్ మండలం. పానగల్ మండలం. ఓకే. మరి కేసీఆర్ పాలన, తొమ్మిదేళ్ల పాలన బాగుందా? బాగుంది అంటే బాగుంది, బాగలేదంటే బాగలేదయా. ఏడ బాగుంది. అంత బాగుంది అంటున్నారు? బంగారం అంత బంగారు తెలంగాణ బాగుంది అని అంటున్నారు? ఉన్నోళ్ళకి మస్తు ఉంది, లేని వాళ్ళకి యాది లేదు. అట్లా నీకు ఏం కాలేదా? నీకు నాకు ఏం కాలే. నీకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ రాదే. మళ్ళీ మీ ఇంట్లో ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాలు కూడా లేవు. మరి రైతు బంధు రుణమాఫీ అయిందా? కాలేదు. ఏది కాలేదు? కాలేదు. ఏది కాలేనందుకు మీకు బాగలేదు అని అంటున్నారు? అందుకే. అవును సార్. మరి ఎట్లా, మరి రేపు జరగబోయే ఎన్నికలు, రాబోయే ఎన్నికలు వస్తాయి కదా, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మార్పు కోరుకుంటున్నారా? అవును సార్. అదే మరి మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందే? ఆ ఎమ్మెల్యే ముఖమే చూడలే నేను. ముఖం చూడకపోతే ఎట్లా? మరి కదా అడగలేదు సార్. మరి నువ్వు అడగకపోతే ఆల్రెడీ ఇస్తారు? అందరికి తల్లిలే కదా సార్, అందరికి తల్లే కదా ఆయన, అందరిని చూసుకోవాలి. అంటే నీ సమస్యనే, నాకు పలానా సమస్య ఉంది అని నువ్వు అడిగితేనే కదా చేసేది. వాళ్ళు అడగలేదు, ఆయన ఇయ్యాడనేది మాకు తెలుసు. అట్లా మరి అడిగితేనే ఏదైనా కానీ చేసేది, అడగకపోతే ఎవరు చేయరు కదా. మేము అడగలేదు కూడా. మరి మరి బీసీ బంధు, దళిత బంధు అనే స్కీములు వచ్చినాయి, ఏమి రాలే? ఏమి రాలేదా? రెక్కల కష్టం అవుతా బొక్క బొగలు. అవును. అంతే, రెక్కల కష్టం మీదనే మీరు బతుకుతున్నారు. అంతే సార్. మరి ఇట్లా ఉంటే ఎట్లా, మరి కష్టమే కదా. ఇన్ని ఇన్ని స్కీములు రావాలి కదా, మరి మీకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా శాంక్షన్ కాలేదా? ఇల్లు అయితే మేమే కట్టుకున్నాం సార్. మీరు కట్టుకున్నారు, గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు. ఇవ్వలేదు. అవులే. కొత్త ప్లాట్లు అప్పుడు ఇందిరమ్మ అని ఇచ్చి అప్పుడు ఇచ్చి. అవును. అప్పుడు ఇందిరమ్మ పీరియడ్ లో ఇచ్చినారు 13,000 ఇస్తారట. అదే మళ్ళీ రుణమాఫీ అయిందా? ఏం కాలే. మరి ఇప్పటివరకు మరి బాగుందా నీకు, బాగలేదా? మాకు బాగలేదు. ఎవరికి బాగుందో తెలియదు కానీ మాకైతే బాగలేదు. నీకైతే బాగలేదా? ఎట్లా మరి బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? కార్పెంటర్ అనేది ఒడ్ల సమస్యనే, ఊర్లలో లేనట్లే లెక్క ఉంది సార్. ఉన్నది లేదు, లేనిది లేదు. ఒడ్ల మీ ఒడ్ల కమరాలు మాకు యాది లేదు. రెక్కలు ఏదో బొగ్గలు పోయితే అట్లా కొట్టుకోవాలి, సావాలి, అంతే మాకు అదే నిర్ణయం. మరి ఇట్లా ఉంటే రేపు మార్పు అయితే కోరుకుంటున్నారు కదా? మార్పు అయితే సంతోషమే. అవును. మళ్ళీ రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదంట కదా, నష్టము తరుగు తీసేస్తున్నారంట పంటలు. ఏమని తీసేస్తున్నారో మనకు తెలియదు సార్. నేను ముద్దులు కొట్టుకునే వాళ్ళం, మాకేం తెలియదు. మాకేం తెలియదు ముద్దులు కొట్టుకునే వాళ్ళం. ఓకే ఓకే, మంచిది. థ్యాంక్ యూ.